కర్నూలు మండల పరిషత్ కార్యాలయంలో జగనన్నకు జై కొడతాం 175 స్థానాల్లో విజయం సాధిద్దాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో కర్నూలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని విజయ మనోహరి తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా సహకరిస్తున్నారని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. 175 స్థానాలు సాధించి జగనన్నని మళ్ళీ సీఎం చేసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధిని గాని అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క జగనన్న చేయకొట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ అన్న ఈ టైటిల్ ఎత్త వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులే ఇక్కడికి వచ్చారు. అందరూ మీరందరూ మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి ఆ యొక్క ఫలితాలు అందరికీ అందుతున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూనే ఉంటాడు, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు, నా జీవిత కాలంలో ఒక 10-15 మంది ముఖ్యమంత్రులను కూడా చూసిన, అందరి ముఖ్యమంత్రులతో కూడా నేను కలిసిన, కానీ ఏ చాలా మంచి ప్రోగ్రాం. ప్రజల్లో అందరిలో జగనన్న మీద అభిమానం ఉంది. జగనన్నకి ఎందుకు ఓటు వేయాలో, జగనన్నను మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలన్న అవగాహన చాలా స్పష్టమైన అభిప్రాయం ఉంది. కాకపోతే దాన్ని కూడా మనము ప్రజలందరిలోకి కూడా తీసుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు ఇటువంటి మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి జగనన్న మనకు అందించిన పలు పథకాల గురించి వాటి గురించి కూడా మేమందరము డిస్కస్ చేసుకొని ఇట్లా ప్రజల్లోకి తీసుకొని పోతూ రానున్న కాలంలో 175 సీట్లు ఖచ్చితంగా గెలవాలా, మళ్ళా మన జగనన్ననే మన ముఖ్యమంత్రిగా రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా జగనన్ననే మళ్ళా మేము ముఖ్యమంత్రిగా జగనన్నకు జై కొడదాం, 175 స్థానాల్లో గెలిపిద్దాం అనే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనన్నకు జై కొడదాం, 175 స్థానాల్లో తిరుగులేని మెజార్టీనిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిద్దామనే నినాదాన్ని ఈ సందర్భంగా మేము ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు, న్యాయం చేస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకోవాలా, జై జగనన్న అని చెప్పి వచ్చే ఎన్నికల్లో జగనన్నకు జై కొట్టాలా, 175 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా పాత్రులు కావాలా, భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విజ్ఞప్తి చేస్తున్నాం.